హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దమయంతి ప్రధాన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి ఒకటి ఉంది అనమాట. అంటే ఒక స్పెషల్ ఉంది, అది వీడియో తీస్తూ చెప్తాను నేను మీకు. ఫస్ట్ అయితే నేను లెగ్స్ 6 o'clock లెగ్స్ అనమాట. చూడండి, కళ్ళు ఎట్లా మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి. నిద్ర తక్కువైంది, నైట్ కూడా కొంచెం పనులు చేసి లేట్ అయింది అనమాట పడుకునేటప్పుడు. ఇంకా 6 అయింది లెగ్స్ అని నేను లెగ్స్ అన్నం కడిగి పెట్టి స్నానం చేసి అన్నం అయితే అయిపోయింది. చూపిస్తాను, అన్నం అయితే అయిపోయింది. కర్రీ పెట్టిన అది ఆలు వంకాయ ఇంకా బటానీ వేసి కర్రీ చేస్తున్నాను అనమాట. కుక్కర్లో పెట్టేస్తే ఒక 2 విజిల్స్కి అయిపోతుంది కదా, అందుకని పెట్టినా. ఇలా స్పెషల్ అనుకుని అన్నాను. స్పెషల్ అంటే ప్రతిరోజు ఇది స్పెషల్ ఉంటుందిలేండి. అదే ఈరోజు మా పాప స్కూల్కి వెళ్తుంది అనమాట. అంటే న్యూ స్కూల్ ఫస్ట్ డే వెళ్తుంది స్కూల్, కొత్త స్కూల్కి వెళ్తుంది. ముందు యూకేజీలో చదువుండే, అది వేరే స్కూల్లో చదువుండే. ఇప్పుడేమో వేరే స్కూల్ వేసాను అనమాట ఫస్ట్ క్లాస్కి. అయితే ఈరోజు నుంచి వెళ్తుంది. యూనిఫామ్ మొత్తం తీసుకొచ్చేసినాము. నేను అంతా దాని ట్రయల్ వేసి షూ ఇది బుక్స్ కవర్ మొత్తం వేసి అదే అయిపోయింది అనమాట పని. అందుకే నైట్ లేట్ అయింది పడుకునేటప్పుడు. మళ్ళీ పొద్దున్న లేచిన 6 ఎందుకంటే ఆమెకి 9 o'clock కల్లా ఉంది స్కూల్ అనమాట. మళ్ళీ ఈరోజు మా ఆయనకు కూడా పొద్దున్నే ఉంది ఆఫీసు 9 o'clock. అదే 8:30 కదా, ఆమెకు డ్రాప్ చేసి వెళ్తారు మా పాపని. అందుకే వంట తొందరగా ఉండేస్తున్నాను అనమాట, ఎందుకంటే బాక్స్ కూడా ఇవ్వాలి కదా. మా పాపకైతే పులిహోర చేస్తా. ఇవి లేకపోతే నేను ఎట్లా పనిచేస్తాను? నాకు కూడా తొందర కావాలి పని. ఇవి వేరే స్కూల్ ఉండేటప్పుడు కూడా అట్లానే చేసింది. ఆగెత్తుకుంటాను. వేరే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లానే చేసింది. లేస్తే ఏదైనా వంట చేసేటప్పుడు లేక ఇంకా అప్పుడు ఇంకా చిన్నపిల్ల కదా, అదే సంవత్సరము కాలేదనుకుంటా. అప్పుడు ఇంకా చిన్నపిల్ల అనుకుంటా ఇదే టైంకి. అప్పుడైతే చాలా అంటే చాలా ఇది వచ్చేది. లెగ్స్ చేయాలంటే ఏమైతే చాలా అంటే చాలా చెప్పడానికి లేదు, అంత ఇది అయిపోయేదాన్ని. అప్పుడు ఇంక 8:40 ఉండే స్కూలు. లెగ్స్ ఆమె కోసం అన్నట్టు పులిహోర ఏదో కలిపి ఒక్కొక్కసారి అయితే బాక్స్ కూడా ఇయ్యను. పొద్దున్న పంపించేసి మా ఆయనతో మళ్ళీ ఆయన 11 వెళ్తారు కదా అప్పుడు ఇచ్చేసి వెళ్ళిపో అనుకొని చెప్పేదాన్ని. ఇంకో ఏమి నిలిచే తేజు, ఏ తేజు, తేజు తేజు, లెగ్గు. స్కూల్ టైం ఎంత లెగ్ లెగ్గు లెగ్గు అని చెప్తున్నా లెగ్గు చెప్. ఇద్దరికి లేపు పప్పా కూడా లేపు. తేజు స్కూల్ టైం ఎంత లెగ్గు, ఏ తేజు లెగ్గు లెగ్గు, ఏ తేజు లెగ్ అని తినబడదా? ఇంత నిద్ర ఏంటి నీకు? అందుకే నైట్ తొందర పడుకోమనేది. ఈరోజు నేను తొందర పడుకోపో, 9 పడుకోవాల, మంచి మెక్కుపోవాల 9 లెగ్గు లెగ్ వేడి నిలబెడుతున్నా లెగ్. Thank you.
టైం అట్లానే ఉంటుందమ్మా. ఫస్ట్ టైం కొత్త డ్రెస్ షూ కొత్త కదా, వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత నేను వెళ్ళను నాకు వద్దు అని అంటావు కదా, నేను వెళ్ళను నాకు వద్దు అంటావు. ఇగో తేజు చూడండి మా ఇల్లు అంతా ఎట్లా ఉంది, ఇట్లా చేసింది మా పాప చిన్న పాప. ఇంకా వీలైతే వెళ్ళిపోతారు, ఇప్పుడైతే 9 అయిపోతుంది. వెళ్ళిపోయినాక ఇల్లంతా నీట్ చేసుకోవాలి, బట్టలు ఉన్నాయి, వాషింగ్ మిషన్ లేదు, ఈ పక్కన కూడా ఉన్నాయి మావి, వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి. ఇంకో ఇల్లంతా గంద. ఇంకో ఇల్లంతా ఇట్లా పెట్టినారు, వీళ్ళు వెళ్ళాక మొత్తం నీట్ చేసుకోవాలి. తర్వాత మంచిగా కాసేపు ఆడుకోవాలి, పొద్దున్నే లేచినా కదా. ఇంకా కొంచెం తిని పని చేసి కాసేపు పడుకుంటా. ఎక్కడ ఉంది నీ బ్యాగ్? నీ బ్యాగ్ వాటర్ బాటిల్ విత్ లంచ్ బాక్స్. ఆ దాన్ని బాబు కూడా స్కూల్కి వెళ్ళిండేమో, ఫోన్ చేయలేదు. చెయ్యాలి దాన్ని. ఇంకా మా చిన్నారి అంటే మా అక్క వాళ్ళ పిల్లలు అక్కడ కూడా ఒడిశాలో కూడా స్కూల్ స్టార్ట్ అయింది అనుకుంటున్నా. ఇంకా ఇంకొక వీక్ స్టార్ట్ అవుతుందేమో. అడగాలి అమ్మ. మాకైతే నిన్ననే స్టార్ట్ అయింది కానీ నిన్న పంపించలేదు. యూనిఫామ్ మీద అంతా తీసుకొచ్చినాము. యూనిఫాము కవర్స్ ఇవన్నీ బుక్స్ కవర్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చినాము. ఇంకా ఒక బుక్ చూపిస్తా అగండి. పాపది స్కూల్ కవర్ బాగుంది కదా, మంచిగా ఉంది. ఇప్పుడైతే బ్లాగ్ని ఎండ్ చేస్తాను, ఎందుకంటే టైం కూడా అయింది కదా. వాళ్ళకి ఎట్లయినా పంపించాలి, మళ్ళీ ఫోను దానికి కావాలి మా ఆయనకి, మళ్ళీ తీసుకొని కూర్చొని రావద్దు కదా. అట్లానే బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తే ఇంకా రోజంతా మేము ఇద్దరం ఉండాలి 4:00 వరకు. తర్వాత మా తేజ్ వస్తుంది. తేజ్ వచ్చినా కూడా ట్యూషన్కి వెళ్ళాలి, ట్యూషన్ మాట్లాడాలి. ఇక్కడ పక్కన ఒక మేడం చెప్తుంది అన్నమాట, ట్యూషన్ మాట్లాడేసి ఈరోజని పంపిస్తా లేదంటే రేపు నుంచని పంపిస్తా, కానీ ట్యూషన్ అయితే మాట్లాడాలి ఈరోజు. సరే అయితే చూసారు కదా నా మార్నింగ్ బ్లాగ్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది. స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ 2 అవర్సే తొందరగా అడావిడిగా ఉంటుంది అన్నమాట. ఎవరికైనా అట్లానే ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్. ఇంకో ఏం చేస్తుంది చూడండి, ఏం చేస్తుంది, ఏంటమ్మా కిందున్న గంట సింబల్ని క్లిక్. నాకు అట్లా రాదమ్మా, నువ్వు చెప్పు మమ్మీ చెప్పు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. తప్పకుండా క్లిక్ చేయండి. ఇంకా నా వీడియో చూసినాక లైక్ చేయండి, నా వీడియోని లైక్ చేస్తే ఇంకా చాలామందికి వెళ్తుంది నా వీడియో. ప్లీజ్ లైక్ చేయండి. సరేనా, బాయ్. బాయ్ చెప్పమ్మ తేజు, చిన్న బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.